సో గాయస్, ఈ వీడియోలో నేను మరో ఓల్డ్ మోస్ట్ పాపులర్ డాగ్స్లో ఒకటైన ల్యాబ్రడర్ రిట్రైవర్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఈ ల్యాబ్రడర్ రిట్రైవర్ని మనం ల్యాబ్ అని కూడా అంటాం. దీని ఆరిజిన్ వచ్చేసరికి యునైటెడ్ కింగ్డమ్. సో నెక్స్ట్ వచ్చేసరికి ల్యాబ్ హైట్ 56 సెంటీమీటర్స్ టు 57 సెంటీమీటర్స్ మేల్ ఉంటుంది, 54 సెంటీమీటర్స్ టు 56 సెంటీమీటర్స్ ఫీమేల్ ఉంటుంది. అలానే వెయిట్లో డిస్కస్ చేస్తే 29 కేజీస్ నుంచి 36 కేజీస్ వరకు మేల్ ఉంటుంది, 25 కేజీస్ నుంచి 32 కేజీస్ వరకు ఫీమేల్ ఉంటుంది. అలానే కోట్లో డిస్కస్ చేస్తే ఇది సింగిల్ కోట్ డాగ్. అండ్ కలర్స్లో డిస్కస్ చేస్తే బ్లాకు, చాక్లెట్ అండ్ ఎల్లో వైట్, కొంచెం ఎల్లో వైట్ షేడ్లో మనకు ఆ కలర్ ఉంటుంది. సో ఓల్డెన్ డేస్లో హంట్ చేసిన డగ్స్ని కలెక్ట్ చేయడానికి ఈ ల్యాబ్రడర్ రిట్రైవర్ని అయితే యూజ్ చేసేవాళ్ళు. ఈ ల్యాబ్రడర్ ప్యూరిటీ అండ్ ఒరిజినల్స్ మనం ఎలా చూడాలి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఈ ల్యాబ్ ప్యూరిటీ చెక్లో మనం ముందుగా చూసుకోవాల్సింది ఈ డాగ్ యొక్క కేసీఐ పేపర్స్. ఈ కేసీఐ పేపర్స్ మ్యాక్సిమం అన్ని చోట్ల అవైలబుల్లో ఉండవు. సో నెక్స్ట్ థింక్ ఏంటంటే దాని మదర్ ఫాంట్, దాని బే. మీరు కనుక ల్యాబ్ను తీసుకునే ముందు ఆ పప్పి యొక్క మదర్ దగ్గరికి వెళ్ళి దాని ప్యూరిటీ మీకు ఆల్రెడీ కనపడుతుంది. సో అలా తీసుకోవచ్చు. లేదంటే థర్డ్ స్టెప్ ఎలా అంటే ల్యాబ్కి ఫేస్ చాలా షార్ట్లో బాక్స్ హెడ్ లాగా ఉంటే చాలా బాగుంటుంది. అండ్ టెయిల్ కూడా చాలా షార్ట్లో ఉంటుంది. అండ్ బాడీ మీద ఎలాంటి స్పాట్స్ అనేవి ఉండవు ల్యాబ్లో. ఇంకొకటి ఏంటంటే ఈ చెవులు ఉంటాయి కదా, ఈ చెవులు చాలా కిందకుంటాయి డార్క్ కలర్లో. అండ్ ఈ ల్యాబ్కి వచ్చేసరికి మీకు ఎక్కువగా స్కిన్ ఇన్ఫెక్షన్ అనేది మనకి ఎప్పుడు ఎదురవుతూ ఉంటుంది. ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ అనేది మనం నాన్ వెజ్ లాంటి పెడితే కొన్ని ల్యాబ్స్కి నాన్ వెజ్ అనేది సెట్ అవ్వదు. సో అందుకని కొన్ని ల్యాబ్స్కి నాన్ వెజ్ సెట్ అవ్వదు కాబట్టి మనం ఆ స్కిన్ ఇన్ఫెక్షన్ని కొంచెం తగ్గించాలంటే నాన్ వెజ్ని మనం ఆపాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే పప్పి చాలా వెయిట్ కావాలి, వెయిట్ కావాలని చెప్పి 2 పూట్ల పెడిగ్రీ 3 పూట్ల పెడిగ్రీ పెడుతున్నారు. అలా పెట్టడం వల్ల కుక్క మామూలుగా పెరుగుతున్నాయి, ఏదైనా వెయిట్ వస్తుంది. వెయిట్ రావడంతో పాటు దానికి అన్హెల్దీ కూడా జరుగుతుంది డైజెస్ట్ అవ్వక. సో ఒక పూటే అలాంటి ప్రిఫర్ చేయమని నేనైతే చెప్తున్నాను. సో మీరు ప్యూరిటీ చెప్తున్నాను కదా, డబుల్ బోన్ చాలా లావుగా ఉంటుంది అండ్ చెవులు కిందకుంటాయి డార్క్ కలర్లో ఉంటాయి. ఏదైనా ల్యాబ్ వచ్చేసరికి సింగిల్ కలర్లోనే ఉంటుంది. టెయిల్ చాలా షార్ట్ టెయిల్లో తీసుకోండి అండ్ బాక్స్ హెడ్ ఫేస్ తీసుకోండి, అప్పుడు మీకు ఈ డాగ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే ఈ ల్యాబ్ లాయల్టీ చాలా బాగుంటుంది. హ్యూమన్ ఫ్రెండ్లీ డాగ్, అస్సలు దీనివల్ల ఎటువంటి ప్రమాదం అయితే ఉండదు. చెప్పిన మాట బాగా ఉంటుంది. అండ్ ఈ ల్యాబ్ పెంచుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఫుడ్ ఎక్కువ తింటుంది, మీరు ఆ ఫుడ్ ఎక్కువ తింటుందని మనం ఎంతైనా ఫీడ్ చేస్తే అంత తింటుంది. సో మనం కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే డాగ్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. సో మీకు మళ్ళీ చెప్తున్నాను, ల్యాబ్ దాని మదర్ దగ్గర ఉన్నప్పుడు మీరు ఆ మదర్ క్వాలిటీని చెక్ చేసుకొని మీరైతే ల్యాబ్ను తీసుకోండి. ఎందుకంటే ల్యాబ్లో చాలా ఫేక్ చాలామంది అమ్ముతున్నారు, ఇది ల్యాబ్ అండి ఇలా ఒరిజినల్ అండి అని. మీరు దాని మదర్ ఫాంట్ చూసి ఓకే అనుకొని లేదా కేసీఐ పేపర్స్ చూసుకోండి. ఆ కేసీఐ పేపర్స్ అంటే ఎక్కువ మ్యాక్సిమం ఎక్కువ అమౌంట్ చాలా బడ్జెట్ ఎక్కువ అవుతుంది కేసీఐ పేపర్స్ అంటే, అందుకని మదర్ ఫాంట్ అయితే తీసుకోండి. దీని ఫుడ్ డైట్ వచ్చేసరికి మీరు ఎప్పుడు ఎనీ టైమ్ పెడిగ్రీ పెట్టకుండా అంటే ఒక్క పూట పెడితే చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇంట్లో చేసిన ఫుడ్ పెడితే కొంచెం డైజెస్ట్ అవుతుంది, వాకింగ్ ఇలాంటివి చేపిస్తే చాలా బాగుంటుంది. అండ్ డీవార్మింగ్ కూడా ఇంపార్టెంట్, ప్రతి 25 కేజీస్కి ఒక ట్యాబ్లెట్ అనేది వాడాలి డీవార్మింగ్. ఇప్పుడు 50 కేజీస్ ఉందనుకోండి 2 వాడాలి, 25 కేజీస్ ఉంటే ఒకటే డీవార్మింగ్ వాడాలి. ఇలా 2 మంత్స్కి ఒకసారి డీవార్మింగ్ ఇచ్చుకోవటం, కొంచెం ఎండలో తిప్పటం ఇలాంటివి చేయటం వల్ల డాగ్స్ అనేవి చాలా హెల్తీగా ఉంటాయి. దీని ప్యూరిటీ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకొకటి, చాలామంది ఎలాంటి ఫుడ్ అయితే పెట్టచ్చు అని అడుగుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే ల్యాబ్స్కి నాన్ వెజ్ అనేది చాలా ల్యాబ్స్కి సెట్ అవ్వదు. సో
పెడిగ్రీ మార్నింగ్ ఉంటాయి, మధ్యాహ్నం హెల్దీ ఫుడ్ అండ్ ఈవినింగ్ హెల్దీ ఫుడ్. ఒకవేళ మీరు కనుక సెక్యూరిటీ పర్పస్లో వాడుకుంటే 5 లోపే ఈవినింగ్ 5 లోపే ఫుడ్ని పెట్టమని నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నైట్ టైం ఫుడ్ పెడితే అంత యాక్టివ్గా ఉండవు డాగ్స్. సో ఈవినింగ్ 5 లోపు కనుక మీరు ఫుడ్ ఇస్తే నైట్ అంతా కొంచెం వీటికి హంగ్రీతో కొంచెం అటు ఇటుగా కొంచెం యాక్టివ్గా ఉంటాయి. సో మీరు చెప్తున్నాను కదా ల్యాబ్ ప్యూరిటీ అయితే మీరు విన్నాను కదా, ఇంకోసారి వినండి. ఇయర్స్ కిందకుంటాయి, టెయిల్ స్ట్రైట్గా ఉంటుంది అండ్ ఇయర్స్ దగ్గర డార్క్ కలర్లో ఉంటుంది అండ్ లెగ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. కలర్ వచ్చేసరికి ఏ కలర్ అయినా సింగిల్ కలర్లోనే ల్యాబ్ అనేది ఉంటుంది. దీని ఫుడ్ డైట్ కూడా చెప్పాను కదా, ఒక పూట మాత్రమే మీరు ఇలాంటి పెడిగ్రీ ఇలాంటి ఏమైనా పెట్టాలనుకుంటే ఒక పూట మాత్రమే పెట్టండి. ఎందుకంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి డాక్ ఉండో. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే హెల్దీ ఫుడ్ పెట్టండి. ఒకవేళ మీకు డాక్ కనుక ఎలర్జీ లాంటి ఏమన్నా ఇబ్బంది వస్తే ఒకసారి నాన్ వెజ్ ఆపి ట్రై చేయండి, తగ్గుతుంది. అండ్ మీకు డాగ్ని ఎప్పుడైనా వెట్ అంటే తడి ప్రదేశాల్లో ఉంచొద్దు, డ్రైగా ఉంచండి. ఎందుకంటే ఈ తడి వల్ల చెప్పాను కదా ఇన్ఫెక్షన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో తడిలో ఉంచకుండా మార్నింగ్ పూట కొంచెం ఎండలో తిప్పుతూ మంచి ఫుడ్ తీసుకోండి. చూశారు కదా ల్యాబ్ జెన్యున్ క్వాలిటీ, దాని జీన్స్ ఎలా ఉంటాయో, దాని ఫుడ్ ఎలా ఉంటుందో. సో మీరు లాస్ట్ వీడియోలో నేను చేసిన వీడియోలో ప్రైజెస్ గురించి అడిగారు. ప్రైజెస్ అంటే మన బ్రీడర్స్ వాళ్ళ అందుబాటులో ఉన్న కాస్ట్ని బట్టి వాళ్ళు కస్టమర్స్కి అమ్మటం జరుగుతుంది. ప్రైజెస్ గురించి పర్టికులర్గా నేను మెన్షన్ చేయకూడదు. మ్యాక్సిమం ఒక మంచి ల్యాబ్ తీసుకోవాలి, ఛాంపియన్ బ్రీడ్ లాంటిది అనుకుంటే ఒక 20,000 వరకు అవుతుంది, అదైతే నేను చెప్పగలుగుతాను. సో ఇదైతే ఈ వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, నేను చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే బాగా వస్తుంది. నా సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్కి చాలా థ్యాంక్ యూ. మీకోసం ఇంకా మరెన్నో బ్రీడ్స్ గురించి అయితే డిస్కస్ చేస్తా. నెక్స్ట్ వీడియో వచ్చే వరకు వెయిట్ చేయండి. బాయ్.